కోహినూర్ వజ్రం. కృష్ణానదీ తీరములో కొల్లూరులో కోహినూర్ వజ్రం లభించినది. అబ్దుల్లా కుతుబ్ షా దీనిని గోల్కొండ పాలకుడైన షాజహాన్ కు బహుకరించగా షాజహాన్ ఈ వజ్రాన్ని నెమలి సింహాసనంలో పొదిగినాడు. 1739లో నాదిర్ షా గోల్కొండపై దండయాత్ర చేసి ఈ నెమలి సింహాసనాన్ని కోహినూర్ వజ్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ తీసుకుని పోయినాడు. ఆఫ్ఘాన్ పాలకుడైన షాషుజా రంజిత్ సింగ్ కు నాదిర్ షా కోహినూర్ వజ్రాన్ని బహుకరించినాడు. దిలీప్ సింగ్ నుండి ఆంగ్లేయులు ఈ వజ్రాన్ని పొందినారు.